తల్లి పాలు అన్నిటికంటే శ్రేష్టమైన పాలు. అంతకు మించి అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మిల్క్ ఇంకెక్కడ దొరకవు. ఒకప్పుడు తల్లిపాలు కొంతమందికి ఎవరికైనా రాకపోతే పౌడర్ డబ్బాలో ఇచ్చేవాళ్ళు. బయట కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి పౌడర్స్. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా ఆ పౌడర్స్ని కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసి ఎవరికైతే మదర్స్ మిల్క్ వస్తుందో మిల్క్ని ఇందాక గిరిగారు చెప్పినట్టు ఫ్రోజన్ చేసి అంటే ఫ్రిడ్జ్లలో ఎప్పటి నుంచో స్టోర్ చేసి దాని వాళ్ళకి అమ్ముతున్నారు అన్నమాట. అంటే నేను ఎందుకు ఎంత చెప్తున్నాను అంటే అంత ఇంపార్టెంట్ తల్లిపాలు అనేది. సరే తల్లిపాలు అనేది ఇంపార్టెంట్ ఇస్తారు. 1 ఇయర్ వరకు ఇవ్వాలి కంపల్సరీ. ఏ మదర్ అయినా 1 ఇయర్ వరకు తల్లిపాలు ఇవ్వాల్సింది. 6 మంత్స్ వరకు ఓన్లీ తల్లిపాలే సరిపోతాయి. ఇంకా ఏవి అవసరం లేదు. తల్లిపాలలో అన్ని వైటమిన్స్ ఉంటాయి, అన్ని మినరల్స్ ఉంటాయి. ప్రతిదీ బిడ్డకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది. అండ్ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా బిడ్డకి హెల్ప్ చేస్తుంది. 6 నెలల తర్వాత నుంచి మెల్లగా ఉప్పు ఇవ్వడం అవన్నీ స్టార్ట్ చేయాలి. ఉప్పు తింటూ అంటే ఉప్పు ఫీడింగ్ చేస్తూ అట్లనే తల్లిపాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది 1 ఇయర్ వరకు. సరే కొంతమంది తల్లి వాళ్ళు ఏం చేస్తారంటే నా బిడ్డ మంచిగా ఉండాలి అని చెప్పేసి అతిథేలతో ఇంకా 2-3 ఏళ్ళు అట్లనే తల్లిపాలు ఇస్తుంటారు. అది కరెక్టా? అదొకటే క్వశ్చన్. కరెక్ట్ కాదు. మీ బిడ్డ హెల్త్ ఇంపార్టెంటే, కానీ మీ బిడ్డ హెల్త్తో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంటే. ఎక్కువ రోజు తల్లిపాలు ఇవ్వడం కూడా అది మీ హెల్త్కి ఎఫెక్ట్ అయింది. రేపటినాడు 50 ఏళ్ళ తర్వాత మీకు హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే 1-1.5 ఇయర్ వరకు మిల్క్ స్టేజ్ అంటే ఫీడింగ్ అనేది ఆపేసి దీని పీరియడ్కి తీసుకొని వచ్చి పిల్లలకి పోషకాహారం అన్నీ నేర్పించాలి. అంటే అన్నీ తినిపించాలి. చిన్న పిల్లడు కదా 1 ఇయర్ తినట్లేదు, మెత్తగా చేసి పెట్టాలి. యాపిల్ కూడా మెత్తగా చేసి ఉడకబెట్టి బాయిల్ చేసి పెట్టచ్చు అన్నట్టు. అట్లా ఏదున్నా మెత్తగా చేసి మిక్సీలో వేసి ఎట్లా అయినా సరే వాళ్ళకి అన్ని రకాలు తినిపించాలి. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్ తినిపించాలి. తినిపించలేదు అంటే అది తల్లిదే అన్నట్టు. ఓకేనా? వాళ్ళకి అన్ని టేస్టులు తెలుస్తాయి, అన్ని రకాలు తెలుస్తాయి కాబట్టి అన్ని తినిపించాలి. మాకేంటి అంటే బిడ్డ హెల్త్తో పాటు మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 1 ఇయర్ తర్వాత 1-1.5 ఇయర్ తర్వాత మీరు ఇవ్వద్దు అనేది కూడా క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.